హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంధ్యా త్రిపాఠి. మీరు చూస్తున్నారు ఫన్ పాప్ కన్ ఛానల్. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే సలీమాది. వెళ్ళి ఒకసారి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. కరోనా టైం కదా, కేకులు అవన్నీ ఏం పెట్టుకోలేదు. చాక్లెట్, తనకి ఇష్టమైన చాక్లెట్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతాదో. ఓకేనా? ఆంటీ సలీమా వాళ్ళ అమ్మాయి కదా, తను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. తన బర్త్డే కదా ఇవాళ, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి రింగ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో ఇవాళ తన బర్త్డే, పుట్టినరోజు. అయ్యో తెలుసు కరోనా, కాకపోతే బర్త్డే మా అందరి బర్త్డేలకు తను వచ్చింది కదా, మేము ఇవ్వకపోతే ఫీల్ అయితే వచ్చాను. నాకు తెలుసు కాకపోతే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. అంటే మీరు అంతా గుస్సా అవ్వకండి, కొంచెం ఎందుకు అట్లా మాట్లాడుతుంది. నేనేమో అన్నానా, చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోదాం. అయ్యో ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం పిలవండి తన్ని. పిలిస్తే చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను. తెలుసు నేనేమన్నా కరోనా అంటించుకొని వచ్చానా మీ దగ్గరికి, మాస్క్ పెట్టుకున్నాను. చెప్పిర్రు గానీ తన ఏదో ఫీల్ అయితేనే వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం ఇంకా. పిలవండి, ఒకసారి చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను ఫోన్. అయ్యో ఎందుకు అట్లా, ఎప్పుడు వెళ్ళింది? నువ్వు అబద్ధం చెప్తుంది కదా మీరు. ప్లీజ్ ఒకసారి మీరు ఉంచుకొని కూడా అబద్ధం ఆడుతున్నారు. అయ్యో ఒకసారి పిలవచ్చు, ఎందుకు అట్లా చేస్తున్నారు? ఒక చాక్లెట్ తెలుసు. అయ్యో నేను తింటాను కంటే బయట కూర్చొని తినలేనా నేను? మీరు ఎందుకు ఇంత సీరియస్? అయ్యో ఎందుకమ్మా ఇట్లా అవుతున్నావు? అయ్యో ఒకసారి ఆగండి. అయ్యో ఎందుకు అట్లా వెళ్తున్నారు, పిలవండి ఒకసారి చాక్లెట్. సలీమా అయ్యో ఒక్కసారి పిలవండి ప్లీజ్. నేనేదో అనుకోని వస్తే మీరు నాకు ఇంట్లో ఉన్న టీవీలో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తావా బాబు? నిజంగా లేదా తను, మీ మనమరాలు లేదా? అయ్యో లంగా పనులు ఆడేది మాత్రం బయట వచ్చి అత్తర పూసుకొని ఏందమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, నేనేదో దానికి సర్ప్రైజ్ ఇద్దామని వస్తే వాళ్ళ మమ్మీ నన్నే గట్టిగా వేసింది.
నా ఉన్న ఇజ్జా మొత్తం పోయింది కంపల్సరీ. కానీ ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దానికి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నేనే కూల్ అయిపోయాను, నేనే తినేస్తానులేండి. ఇంకా అప్పటికే నేను వచ్చేటప్పుడు పిల్లి అడ్డమైంది, తుమ్మిరు కూడా. కాకపోతే పట్టించుకోకుండా వచ్చాను, మన ఫ్రెండే కదా ఏం జరుగుతుందని అడం ఊరు వెళ్ళిపోయిందంట. సరే, ఈ వీడియో చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే హోమ్ స్టే లైఫ్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? స్టే హోమ్ స్టే లైఫ్. మాస్క్ పెట్టుకోండి, కంపల్సరీ. మాస్క్ లేకపోతే కొడతారు పోలీసు వాళ్ళకంటే ముందు ఆంటీ నన్ను కొట్టేటట్టుంది. ఓకే, బాయ్ 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 బాయ్.